మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 14వ తేదీ దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు। ఈ రోజు ఈ చెట్టుకమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది। అన్ని బాధలు కష్టాలు పోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది। మరి ఎంతో శక్తివంతమైన దీపావళి రోజు ఏ చెట్టుకమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టాలో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు। దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జాతి కుల మత వర్గ వివేదాలు లేకుండా జరుపుకునే పెద్ద పండుగ। నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతని పేడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి। అదే విధంగా లంకలోని రావణుని సంహరించిన శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది। చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు। దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంలో వెల్లివిరిసే ఆభాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల ఘుమఘుమలు బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు। ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది। దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు। నరకాసురుడనే రాక్షసుడు చలరేగి దేవతలను మహర్షులను సాధుజనాలను పీడిస్తుంటాడు। కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు। ఇలా జన్మించిన ఈ పుత్రుడు రాక్షసుడు అవుతాడని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు। ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది। దానికి విష్ణుమూర్తి సరేనని తన తల్లి చేతిలోనే అతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు। ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది। అప్పటికే నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా వెళ్తాడు శ్రీకృష్ణ భగవానుడు। వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు। మరణించింది తన పుత్రుడని తెలుసుకున్న సత్యభామ బాధపడి తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ఇస్తాడు శ్రీకృష్ణుడు। నరకాసురుని పీడ విరగడైందని సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు। ఆ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు। కాలక్రమేణా అదే దీపావళిగా మారింది। అసురనాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి। అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు। మహిళలంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు। చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలు ఆచరించి జీవనదులలో వదులుతారు। ఇవి సౌభాగ్యానికి సౌశల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు। దీపాల పండుగ అయిన దీపావళి రోజు మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది। దీనికి ఒక పురాణ కథ ఉంది। ఈ కథ విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి మన ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి అవుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి। పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవలోకానికి వస్తాడు। మహర్షి రాకతో దేవేంద్రుడు అన్ని మర్యాదలు చేసి మహర్షిని సంతోషపెడతాడు। దీనికి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి మహిమాన్వితమైన ఒక హారమును బహుమతిగా ఇస్తాడు। ఆ హారం విలువ తెలియక ఇంద్రుడు ఆ హారాన్ని తన వాహనమైన ఐరావతం అంటే ఏనుగు పైకి విసురుతాడు। దానిని ఏనుగు కాలితో తొక్కి నలిపివేస్తుంది। అది చూసిన దుర్వాస మహర్షి కోపం ఆపుకోలేక ఆగ్రహంతో దేవేంద్రుణ్ణి శపిస్తాడు। ఆ శాపం ఎంత శక్తివంతమైందంటే దేవేంద్రుడి రాజ్యము సర్వ సంపదలు విలాసాలు సకల వైభోగాలు కోల్పోయి
కటక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు. దేవేంద్రుడు ఆ విధంగా భక్తి భావంతో దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది, దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునవుతానని చెప్తుంది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయి. దీపావళి రోజు చిన్నలు పెద్దలు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం. దిబ్బి దిబ్బి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునర కట్టలను చిన్న చిన్న మొక్కలు కట్టి వెలిగించి దిష్టి తీయటాన్ని సాంప్రదాయంగా మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించటాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చటానికి అందరూ సిద్ధమవుతారు. దీపావళి రోజు పల్లెటూళ్లలో చిన్నపిల్లలు ధూటీలు కట్టి తిప్పుతారు. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యదు. ఎండిన తాటి పువ్వులను కాల్చి బొగ్గుగా చేసి పొడుం చేసి గుడ్డలో దిండుగా చేసి దూటిని కట్టి అందులో నిప్పులు వేసి తిప్పుతారు. పండుగ వారం ముందు నుండే పిల్లలు ఎంతో సంతోషంగా ఈ దూటీలను సాయంత్రం తిప్పుతారు. దూటీ తిప్పుతుంటే చిన్న చిన్న నిప్పురవ్వలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అలా పల్లెటూళ్లలోని పిల్లలంతా ఎంతో ఆనందంగా కలిసికట్టుగా దూటీలు తిప్పుతారు. ఈ విధంగా బాణసంచా కాల్చటానికి పురాణాల్లో ఒక ప్రయోజనం చెప్పబడింది. ఇలా బాణసంచా కాల్చటం వల్ల దారిద్ర్య దుఃఖాలు తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువుల్లో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమికీటకాలు పొగలకు నశిస్తాయి. దీపావళి అమావాస రోజు ఇంటిల్లపాది అభ్యంగన స్నానం చేసి చిన్నపిల్లలకు పెద్దవారు హారతులు ఇచ్చి ఆశీర్వదించాలి. ముఖ్యంగా మీకు దగ్గర్లో ఒక ఉత్తరేరి మొక్కను తెచ్చుకొని పెద్దవారు స్నానం చేసే ముందు వారికి వారు తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని చిన్నపిల్లలకు కూడా మూడు సార్లు తిప్పి ఆ ఉత్తరేరి మొక్కను దూరంగా పడవేయాలి. ఇలా ఆ రోజు దిష్టి తీయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇలా దిష్టి తీయటం అయ్యాక అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని సూర్యోదయానికి ముందే లక్ష్మీ పూజ చేసుకోవాలి. అదేవిధంగా పసుపు కుంకుమలతో కులదేవత ఆరాధన కూడా చేసుకోవాలి. ఈ రోజు అతీంద్రియ శక్తులు ఉండే గార చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంటికి పట్టిన దరిద్రం కష్టాలు పోయి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత పారిపోతుంది. తద్వారా ఈ దీపావళి అమావాస్య రోజు అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ రోజు గార చెట్టుకు నీళ్లు పోసి తూర్పు భాగంలో ఉన్న కొమ్మను తెంచి ఇంటికి తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి ముందు గోడపై పెట్టాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఇక ఈ రోజు అంటే దీపావళి రోజు వేప చెట్టు కొమ్మలు మూడు తెచ్చి పసుపు దారంతో మూడింటిని కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇలా ఈ రోజు కడితే నేరుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఈ రోజు వేప చెట్టు కొమ్మలను ప్రధాన ద్వారానికి ఇలా కట్టటం వల్ల అమ్మవారు సంతోషించి ఆ ఇంట్లోకి ప్రవేశించి ధనవర్షం కురిపిస్తుంది. పూర్వం దీపావళి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఇలా వేప చెట్టు కొమ్మలను ఇంటి ప్రధాన ద్వారానికి తప్పక కట్టుకునేవారు. దీపావళి అమావాస్య రోజు రాత్రి
1:30 నుండి 2 గంటల వరకు మహా నిశా సమయంగా పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా సింహ లగ్న కాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో చేసే లక్ష్మీ పూజ అనంత కోటి పుణ్యఫలమని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో చేసే లక్ష్మీ పూజ మరియు లక్ష్మీ సాధన వల్ల అఖండ ధనధాన్య సంపద లభిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దీపావళి అమావాస్యను ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి తిథితో కూడిన వివరణ ఇలా ఉంది. అమావాస్య తిథి మొదలయ్యేది 14 నవంబర్ 2020 మధ్యాహ్నం 2:17 PM నుండి 15 నవంబర్ 2020 ఉదయం 10:36 AM వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాలం వచ్చి 14 నవంబర్ 5:34 PM నుండి 8:06 PM వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాల లక్ష్మీ పూజ సమయం వచ్చి 14 నవంబర్ 5:35 PM నుండి 7:36 PM వరకు ఉంటుంది. ఇక వృషభ లగ్న కాలం వచ్చి 14 నవంబర్ 5:35 PM నుండి 7:36 PM వరకు ఉంటుంది. అదే విధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహా నిశితాకాలం వచ్చి 14 నవంబర్ 11:28 PM నుండి 15:12 AM వరకు అంటే 51 నిమిషాల పాటు ఉంటుంది. ఇక ఈరోజు సింహలగ్న కాలం వచ్చి 15:12 AM నుండి 2:05 AM వరకు ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ మహా నిశితాకాలంలో మరియు సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో విసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది. ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఈ మహానిశితాకాలంలో ఓం లక్ష్మీ నమో నమః అని 108 సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.